సో టుడే టాపిక్ ఏంటి అంటే ఇది ఒక టేబుల్ డేటా ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేము లాస్ట్ నేము డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఒక టేబుల్ డేటా సో ఈ టేబుల్కు ఒక నేమ్ ఇస్తాము అదేంటంటే ఎంప్లాయీ ఓకే ఎంప్లాయీ సో అలాగే ఆ టేబుల్కు సంబంధించినది ఇంకొక టేబుల్ కూడా ఉంది అదేంటంటే డి డిపార్ట్మెంట్ ఇక డిపార్ట్మెంట్ ఐడి ఉంది కదా సో ప్రస్తుతానికి ఈ పర్సన్ ఉన్నాడు ఎంప్లాయీ ఐడి వన్ ఉన్న పర్సన్ ఉన్నాడు జాన్ డియో ఇతనికి డిపార్ట్మెంట్ వచ్చేసి వన్ నాట్ వన్కి సంబంధించిన పర్సన్ ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి ఉంది కానీ డిపార్ట్మెంట్ నేమ్ లేదు ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఎక్కడ అవైలబుల్లో ఉంటుంది అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే దాంట్లో ఉంటుంది సో ఇప్పుడు వన్ నాట్ వన్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అతను వన్ నాట్ వన్ డిపార్ట్మెంట్ ఐడికి సంబంధించిన వాడు ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి అంటే హెచ్ఆర్ అని మీనింగ్ స్మిత్ ఉన్నాడు అతను ఏ నెంబర్కి సంబంధించిన అతను వన్ నాట్ టూ ఏ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఐటీ అగైన్ జాన్సన్ వచ్చేసి వన్ నాట్ వన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జాయిన్స్ వచ్చేసి వన్ నాట్ త్రీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఓకే క్లియర్ కదా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో జస్ట్ మనము టూ టేబుల్స్కి సంబంధించిన డేటా ఉంది ఈ రెండు టేబుల్స్ని కలిపే టాపిక్ే జాయింట్స్ ఓకే ఈ రెండు టేబుల్స్ని కలిపే టాపిక్ే జాయింట్స్ అనమాట సో ఇక్కడ మనము ఈ రెండు టేబుల్లను జాయిన్ చేసేసి డేటా అనేది రాద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు టేబుల్స్లలో ఈ రెండు టేబుల్స్లలో నాకు కామన్గా ఉండే డేటా మాత్రమే చెప్పండి కామన్గా ఉండాలి డేటా డిపార్ట్మెంట్ ఐడి కామన్ కాలం అది డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్గా ఉండే కాలం సో కామన్గా ఉండే రోస్ అడుగుతున్నా నేను కామన్గా ఉండే రో సో ఇక్కడ వన్ నాట్ వన్ ఉంది ఇక్కడ వన్ నాట్ వన్ ఉంది ఇక్కడ వన్ నాట్ టూ ఉంది ఇక్కడ వన్ నాట్ టూ ఉంది ఇక్కడ వన్ నాట్ టూ వన్ ఇక్కడ వన్ నాట్ వన్ ఉంది వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ సో ఈ నెంబర్స్లో ఆ డిపార్ట్మెంట్ నేమ్స్ని నెంబర్స్ని మనం రాస్తున్నాం వన్ మినిట్ కొంచెం చిన్న చేంజ్ చేస్తాను వన్ మినిట్ సో డిపార్ట్మెంట్ ఐడి అనేది కామన్గా ఉంది మనకు ఫైన్ సో వీటిలో కామన్గా ఉన్న రోజును మాత్రమే పిక్ చేద్దాం సో వన్ నాట్ టూకు సంబంధించిన డేటా అనేది మనకు అవైలబుల్గా ఉంది ముందు కాలమ్స్ తీసుకుంటున్నాను వన్ నాట్ అండ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వన్ నాట్ టూ

ఇక్కడ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఎందుకు తీసుకోవాలి వన్ నాట్ వన్ అండ్ వన్ నాట్ ఫోర్ ఎందుకు తీసుకోలేదు వన్ నాట్ వన్ అండ్ వన్ నాట్ ఫోర్ డేటా అనేది ఈ టేబుల్లో లేదు కాబట్టి తీసుకోలేదు కామన్గా ఉండే రోజును మాత్రమే తీసుకున్నాను అర్థమైందా కామన్గా ఉన్న రోజును మాత్రమే నేను తీసుకున్నాను వేరే రోజును వెయిటిని తీసుకోలేదు క్లియర్ ఇక్కడ వన్ నాట్ వన్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి తీసుకోలేదు ఇక్కడ వన్ నాట్ టూ ఉంది ఇక్కడ కూడా వన్ నాట్ టూ ఉంది కాబట్టి తీసుకున్నాం ఇక్కడ వన్ నాట్ ఫోర్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి తీసుకోలేదు వన్ నాట్ త్రీ ఉంది వన్ నాట్ త్రీ ఉంది తీసుకున్నాను ఇక్కడ వన్ నాట్ ఫైవ్ లేదు ఇక్కడ ఉంది కానీ తీసుకోలేదు ఎక్కడైతే ఓన్లీ కామన్ డేటా ఉందో అది మాత్రమే తీసుకున్నాం క్లియర్ ఏం డౌట్ ఉందో దీంట్లో ఓన్లీ కామన్గా ఉండేది మాత్రమే తీసుకున్నా నేను డేటాను డిఫరెంట్ డిఫరెంట్ వేస్లలో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా సో ఇది వన్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈ ఎక్స్ట్రాక్షన్లో ఏం చేశాను నేను ఓన్లీ కామన్గా ఉండే డేటాను మాత్రమే తీసుకున్నా ఇది వన్ వే ఒక నెంబర్ నెంబర్ వన్ ఇచ్చుకుంటున్నా దీనికి ఇంకా వేరే వేరే నెంబర్స్ ఉన్నాయో ఏంటో చెప్తా ఓకే సో సెకండ్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి అంటే సెకండ్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈ లో ఎలా చేయాలి అంటే నేను డేటాను మొత్తం డేటా తీసుకోవాలి సో ఇక్కడ ఉన్న డేటాను తీసుకోవాలి అలాగే ఇక్కడ అవైలబుల్లో ఉన్న డేటాను తీసుకోవాలి ఇన్ కేస్ సో ఇక్కడ వన్ నాట్ వన్ ఉంది వన్ నాట్ వన్ ఇక్కడ లేదు సో ఈ స ఈ టేబుల్లో నల్ వాల్యూస్తో ఫిల్ చేయాలి ఇక్కడ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ ఉంది ఇక్కడ లేదు సో ఈ టేబుల్లో నల్స్తో ఫిల్ అప్ చేయాలి సో సెకండ్ వేలో ఏ విధంగా చేస్తున్నా నేను అన్నీ తీసుకుంటున్నా సో మొత్తం తీసేసుకుంటున్నాను పేస్ట్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ సో వన్ నాట్ వన్కి సంబంధించిన డేటా లేదు కాబట్టి నల్ నల్ వన్ నాట్ టూకి సంబంధించిన డేటా ఉందా ఉంది సో వన్ నాట్ టూకి సంబంధించిన డేటా నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను ఇదేంటి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్కి సంబంధించిన డేటా ఉందా లేదు కాబట్టి ఏం తీసుకోవాలి నల్ నల్ అగైన్ వన్ నాట్ త్రీ ఉంది వన్ నాట్ త్రీకి సంబంధించిన డేటా ఉందా ఉంది సో వన్ నాట్ త్రీ అండ్ ఫినాన్స్ ఓకే నెక్స్ట్ ఇంకా ఏమైనా నెంబర్స్ ఉన్నాయా ఈ టేబుల్లో లేవు సో ఈ టేబుల్లో ఏమైనా నెంబర్స్ ఉన్నాయా ఉన్నాయి వన్ నాట్ ఫైవ్ వన్ హెచ్ఆర్ వన్ నాట్ ఫైవ్ వన్ హెచ్ఆర్ సో దానికి సంబంధించిన డేటా ఫస్ట్ టేబుల్లో ఉందా లేదు కాబట్టి ఏం చేస్తున్నాం నల్ 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 దానికి సంబంధించిన డేటా లేదు కాబట్టి నల్స్ తీసుకున్నాను ఓకే క్లియర్ మనకు సంబంధించిన డేటా ఉంటే తీసుకు అవతల టేబుల్లో సేమ్ డేటా ఉంటే తీసుకున్నాము లేదు అంటే పెట్టుకున్నాము ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో ఫుల్ టేబుల్ తీసుకున్నా నేను అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఏమి డేటా అయితే అవైలబుల్లో ఉందో ఆ డేటాను మొత్తం తీసుకున్నాను ఇన్ కేస్ లేకపోతే వాటిని నేను నల్లుగా తీసుకున్నాను అవతల టేబుల్లో సంబంధించిన డిపార్ట్మెంట్ లేదు అంటే నేను ఏం తీసుకున్నాను నల్ తీసుకున్నాను ఇది ఇంకొక వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ లో ఏం చేశాను ఏదైతే కామన్ గా ఉన్నాయో రెండు టేబుల్కి సంబంధించి కామన్ గా ఉన్నాయో ఓన్లీ ఆ పర్టిక్యులర్ పర్టికులర్ రోజు మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేశాను సెకండ్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్లో ఏం చేశాను అంటే రెండు టేబుల్లో నుంచి టోటల్ డేటాన్ తీసుకొని మ్యాచింగ్స్ ఉన్న చోట మ్యాచింగ్స్ పెట్టుకొని మ్యాచింగ్స్ లేని చోట అనదర్ టేబుల్లో నల్స్ను పెట్టుకున్నాను ఫైన్ ఇది అనదర్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ సో ఇంకొక ఎక్స్ట్రాక్షన్ ఉంది అది థర్డ్ వే థర్డ్ వే అనేది ఎలా చేస్తున్నానో చూడండి సో కాలం నేమ్స్ అయితే సేమ్ థర్డ్ వేలో ఏంటి అంటే సో థర్డ్ వే ఇక్కడ కనపడదు కాబట్టి ఒకే స్క్రీన్లో కనపడితే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఈ థర్డ్ వేలో ఎలా ఉంటుంది అంటే ఇది రైట్ సైడ్ టేబుల్ ఇది లెఫ్ట్స్ లెఫ్ట్ సైడ్ టేబుల్ ఓకే రైట్ సైడ్ టేబుల్ ఉంది లెఫ్ట్ సైడ్ టేబుల్ ఉంది మనము హై ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం లెఫ్ట్ సైడ్ టేబుల్ కా రైట్ సైడ్ టేబుల్ కా అనేది ఈ థర్డ్ వే ఆఫ్ ఎక్స్ట్రాక్షన్లో మనం డిస్కస్ చేసుకోవాలి సో ప్రజెంట్ నేను హై ప్రయారిటీ వచ్చేసి లెఫ్ట్ సైడ్ టేబుల్కి హై ప్రయారిటీ అనేది ఇస్తాను లెఫ్ట్ సైడ్ టేబుల్కి హై ప్రయారిటీ అనేది ఇస్తాను సో లెఫ్ట్ సైడ్ టేబుల్కి హై ప్రయారిటీ ఇస్తున్నాను అంటే లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ రావాలి రైట్ సైడ్ టేబుల్లో ఉన్న కామన్ కాలమ్స్ వచ్చి రిమైనింగ్ కాలమ్స్ నల్స్గా ఫిల్ చేసుకోవాలి సో ఫస్ట్ మాట ఏం చెప్పాను అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్లో అన్ని రోస్ రావాలి అని చెప్పా అన్ని రోస్ వచ్చేసాయి తర్వాత ఏం చెప్పాను రైట్ సైడ్లో కామన్గా ఉన్న డేటా సో కామన్గా ఉన్న డేటా ఏంటి వన్ నాట్ టూ ఉంది వన్ నాట్ త్రీ ఉంది వన్ నాట్ ఫోర్ అండ్ వన్ నాట్ వన్ లేవు సో లేని చోట ఏమొస్తాయి అంటే నల్స్ వస్తాయి ఉన్న చోట ఆ డేటా వన్ నాట్ టూ అవైలబుల్ ఉంది కాబట్టి వన్ నాట్ టూకి వన్ నాట్ టూనే వస్తుంది వన్ నాట్ ఫోర్ లేదు కాబట్టి నల్ వన్ నాట్ త్రీ అవైలబుల్ కదా సో వన్ నాట్ త్రీకి వన్ నాట్ త్రీ అనేది వస్తుంది ఇక్కడ వన్ నాట్ ఫైవ్ అనేది రాదు ఎందుకంటే మనం హై ప్రయారిటీ అనేది లెఫ్ట్ సైడ్ టేబుల్ కి ఇచ్చాము క్లియర్ లెఫ్ట్ సైడ్ టేబుల్ కి హై ప్రయారిటీ ఇచ్చాము కాబట్టి లెఫ్ట్ సైడ్ డేటా మొత్తం వస్తుంది లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా టోటల్ గా వస్తుంది రైట్ సైడ్ టేబుల్ మ్యాచింగ్ చేస్తున్నాం కదా దీనికి దీనికి మ్యాచ్ చేస్తున్నాం కదా సో మ్యాచింగ్స్లలో మ్యాచింగ్ డేటా వస్తుంది ఇన్ కేస్ మ్యాచెస్ లేకపోతే నెల వస్తుంది ఫైన్ సో అనదర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఇప్పుడు ఇందాక లెఫ్ట్ టేబుల్కి మనం హై ప్రయారిటీ ఇచ్చాం కదా ఇప్పుడు రైట్ టేబుల్కి ఇస్తాం రైట్ టేబుల్లో ఏం చేస్తాం ఇప్పుడు మనము రైట్ టేబుల్ ఉన్నాం ఇందాక లెఫ్ట్ టేబుల్ అంటే ఫస్ట్ లెఫ్ట్ టేబుల్ కాపీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు రైట్ టేబుల్ అంటే రైట్ టేబుల్ కాపీ చేసుకుంటాం సో టోటల్ డేటా రైట్ టేబుల్లో ఉన్న టోటల్ డేటా వస్తుంది లెఫ్ట్ టేబుల్కి సంబంధించిన మ్యాచింగ్ డేటా వస్తుంది సో వన్ నాట్ టూకి సంబంధించిన మ్యాచింగ్ డేటా ఏదైతే ఉందో అది మనకు రిట్రీవ్ అవుతుంది వన్ నాట్ త్రీ వన్ నాట్ అండ్ వన్ నాట్ ఫైవ్కి ఏమన్నా డేటా ఉందా లేదు కాబట్టి నల్ సో ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు ఇక్కడ ఫోర్ వే ఆఫ్ ఫోర్ వేస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చేశాను ఒకటి నల్ వాల్యూస్ ఉండడం టోటల్గా నల్ వాల్యూస్ ఉండడం సారీ టోటల్గా ఓన్లీ కామన్ డేటాను మాత్రమే తీసుకోవడం అంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది రెండు టేబుల్లో సేమ్గా ఉంది ఆ టేబుల్కు సంబంధించి ఆ కాలంకు సంబంధించి ఏవైతే మ్యాచింగ్ ఉన్నాయో ఓన్లీ ఆ రోజును మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయడము ఫస్ట్ వే సెకండ్ వే ఏంటి అంటే మొత్తం టోటల్ డేటా కావాలి నాకు లెఫ్ట్ సైడ్లో ఉండే డేటా అండ్ రైట్ సైడ్లో ఉండే డేటా ఉండాలి అవి మ్యాచింగ్స్ ఉంటే మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవాలి మ్యాచింగ్ లేని చోట అనదర్ టేబుల్లో నల్స్ని ఫిల్ చేసుకోవాలి సో వన్ నాట్ వన్కు వన్ నాట్ ఫోర్కి అనదర్ టేబుల్లో మ్యాచింగ్ లేదు కాబట్టి నల్స్ పెట్టుకున్నాము సో దీనికి ఫస్ట్ టేబుల్ లేదు కాబట్టి ఫస్ట్ టేబుల్లో నల్స్ పెట్టుకున్నాము థర్డ్ వే ఏంటి అంటే ఒక ఒక పర్టికులర్ టేబుల్కి హై ప్రయారిటీ ఇవ్వడం సో ఇక్కడ లెఫ్ట్ టేబుల్ కి హై ప్రయారిటీ ఇచ్చాను సో లెఫ్ట్ టేబుల్ కి హై ప్రయారిటీ ఇచ్చేసి నేను లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ను తీసుకున్నాను రైట్ టేబుల్లో మ్యాచింగ్ లేకపోతే నల్ల పెట్టుకున్నాను నెక్స్ట్ వేలో ఏంటి అంటే ఇప్పుడు రైట్ టేబుల్ కి రైట్ సైడ్ ఏముంది డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది ఈ డిపార్ట్మెంట్ టేబుల్ కి నేను హై ప్రయారిటీ ఇచ్చాను దాంట్లో ఉన్న అన్ని రోస్ తీసుకున్నాను లెఫ్ట్లో దానికి సంబంధించినటువంటి మ్యాచెస్ సో వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ మ్యాచ్ ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ రోని మాత్రమే రిట్రీవ్ చేశాను వన్ నాట్ త్రీకి మ్యా పర్టిక్యులర్ రోని మాత్రమే రిట్రీవ్ చేశాను వన్ నాట్ ఫైవ్ హై ప్రయారిటీ కాబట్టి రైట్ సైడ్ నుంచి ఆ టేబుల్ని తీసుకున్నాను మ్యాచింగ్ లేని చోట నల్స్ని ఫిల్ చేసుకున్నాను ఇది ఫోర్ వేస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ట్రాక్షన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సో ఈ ఎక్స్ట్రాక్షన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఓకే సో ఈ ఫోర్ వేస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ కి మనకు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్ ఉంది సో ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ లో మనం ఏం చేసామంటే ఓన్లీ కామన్ డేటాని తీసుకున్నాం సో ఈ టైప్ ఆఫ్ జాయిన్ ని ఏమంటారు అంటే ఇన్నర్ జాయిన్ ఇన్నర్ జాయిన్ అంటారు దీన్ని సో ఇన్నర్ జాయిన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఓన్లీ కామన్ డేటా మాత్రమే వస్తుంది ఓన్లీ కామన్ డేటా మాత్రమే వస్తుంది సో నెక్స్ట్ డాక్ జాయిన్ వచ్చేసి టోటల్ డేటా అంతా తీసుకున్నాం కదా దీన్ని ఏమంటారు అంటే ఫుల్ జాయిన్ అంటారు లేదా ఫుల్ అవుటర్ జాయిన్ అంటారు ఓకే इनर जॉन्दा जॉन्दा फुल अवटर जॉन अटर थर्ड वे ए टेबल के हाई प्रयारी मन लाइड टेबल के हाई प्रयारी दीफ्ट जॉन अटार्टर जॉन अटार లాస్ట్ది రైట్ టేబుల్ కి హై ప్రయారిటీ ఇచ్చాం ఏమంటారు దీన్ని రైట్ జాయిన్ అంటారు లేదా రైట్ అవుటర్ జాయిన్ ఓకే క్లియరా సో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి ఓన్లీ కామన్ డేటా తీసుకోవడం ఫుల్ జాయిన్ అంటే టోటల్ డేటా తీసుకోవడం అనదర్ టేబుల్లో దానికి పట్టి సంబంధించినటువంటి డేటా లేకపోతే నల్స్ తీసుకోవడం లెఫ్ట్లో లెఫ్ట్ ఫుల్గా తీసేసుకోవాలి రైట్ సైడ్ నుంచి డేటా అవైలబుల్ లేకపోతే నల్ తీసుకోవాలి రైట్లో రైట్ టేబుల్ ఫుల్ గా తీసుకోవాలి దానికి సంబంధించిన డేటా లేకపోతే రిమైనింగ్ డేటా అనేది నల్స్ తీసుకోవాలి క్లియరా సో ఇప్పుడు ఇలా జాయిన్ చేయడం వల్ల మనకు ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ డేటా సంబంధి డిపార్ట్మెంట్కి సంబంధించి డేటాను ఆ పర్టికులర్ నేమ్స్ను మనము ఎక్స్ట్రాక్ట్ చేయగలం ఇప్పుడు ఈజీగా మనం చెప్పచ్చు చూడండి స్మిత్ ఏ డిపార్ట్మెంట్ అంటే ఐటీ అని చెప్పచ్చు జాన్స్ అంటే ఫినాన్స్ అని చెప్పచ్చు ఓకే సో జాన్సన్ సంబంధించిన డిపార్ట్మెంట్ నేమ్ ఉందా అంటే లేదు పోనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఏదన్నా ఎంప్లాయీ ఉన్నాడా అంటే లేడు ఓకే సో యాజ్ పర్ క్లైంట్ రిక్వైర్మెంట్ మనం డిఫరెంట్ డిఫరెంట్ జాయింట్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే సో అతనికి ఓన్లీ కామన్ డేటా కావాలి అన్నాడు అనుకోండి ఇన్నర్ జాయిన్ చేస్తాం నాకు ఫుల్ డేటా కావాలన్నాడు అనుకోండి ఫుల్ జాయిన్ చేసేస్తాం నాకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఐ ఐడీస్ కావాలన్నాడు అనుకోండి ఈ విధంగా చేస్తాం లెఫ్ట్ జాయిన్ చేస్తాం నాకు డిపార్ట్మెంట్ ఏ ఏ డిపార్ట్మెంట్లలో ఎవరెవరు ఎంప్లాయీస్గా ఉన్నారు అన్నప్పుడు రైట్ జాయిన్ చేస్తాం సో క్వశ్చన్ డిఫరెన్స్ చూడండి ఇక్కడ ఎంప్లాయీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అడిగే అడిగేటప్పుడు మనం హై ప్రయారిటీ అనేది లెఫ్ట్ టేబుల్కి ఇచ్చాం సెకండ్లో డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీయండి అంటే మనం హై ప్రయారిటీ దేనికి ఇస్తాం డిపార్ట్మెంట్కి ఇస్తాం ఓకే స్మాల్ చేంజ్ ఉంది స్మాల్ చేంజ్ ఉన్నందువల్ల మనము లెఫ్ట్ ప్రయారిటీ ఇవ్వాలా హై ప్రయారిటీ ఇవ్వాలా అనేది అర్థం చేసుకోవాలి క్లియరా ఇంకొక టేబుల్లో చేద్దాం ఓకే సో ఇక్కడ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి నాకు ఇప్పుడు టకటగా మీరే ఆన్సర్స్ చెప్పాలి ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ రోల్ నెంబరు నేము జెండర్ ఉంది అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మార్క్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి సో వీటిని మ్యాచ్ చేయాలి మీరు ఇప్పుడు సో ఇన్నర్ జాయిన్లో అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది ఇన్నర్ లో అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుంది సో కాలమ్స్ తీసుకుంటున్నాను యాస్టీస్ గా కాలమ్స్ అలాగే తీసేసుకోవాలి సేమ్ రోల్ నెంబర్ అండ్ మార్క్స్ సబ్జెక్ట్ అండ్ మార్క్స్ సో రోల్ నెంబర్ రోల్ నెంబర్ని మ్యాచ్ చేస్తున్నాను నేను రోల్ ఎన్ రోల్ నెంబర్కి మ్యాచ్ చేస్తున్నా సో ఇన్నర్ జాయింట్లో ఏం చేయాలి మనము ఇన్నర్ జాయిన్లో ఏం చేయాలి కామన్ డేటా ఇవ్వాలి ఓకే సో ఫస్ట్ ఏం చేస్తున్నా నేను వన్ సో వన్ కి సంబంధించి డేటా ఏముంది ఇక్కడ మ్యాచ్ ట్వంటీ వన్ సో ఆ డేటాని ఇక్కడ పెట్టేశాం క్లియర్ నెక్స్ట్ ఇంకా ఏమన్నా రోస్ ఉన్నాయో వన్కి సంబంధించి ఏమీ లేవు సో నెక్స్ట్ టూ కాపీ టూ సో టూకి సంబంధించి ఏమున్నాయి ఇక్కడ మ్యాథ్స్ అండ్ తెలుగు రెండు ఉన్నాయి సో రెండు ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము సో టూకి సంబంధించిన డేటా ఏదండి సేమ్ టూ సోము మే నెక్స్ట్ త్రీ సో త్రీకి కి సంబంధించిన డేటా ఏముంది సోషల్ అండ్ మ్యాథ్స్ సో త్రీ ఉంది కాబట్టి త్రీకి సంబంధించిన డేటా అవైలబుల్ కాబట్టి త్రీకి సంబంధించిన డేటాని మళ్ళీ వస్తుంది మనకు నెక్స్ట్ ఫోర్ ఫోర్ సంబంధించిన డేటా ఏముంది టూ లైన్స్ ఉన్నాయి కామన్ డేటానే మనకు ఇక్కడ ఈ టేబుల్లో టూ టూ టైమ్స్ ఉంది అంటే కన మనకు సేమ్ ఫస్ట్ టేబుల్ నుంచి టూ టూ టైమ్స్ తీసేసుకుంటుంది ఆ సంబంధించిన రో ఐడియా అనేది పూర్తిగా లేకపోతేనే మనకు నల్ ఆప్షన్ అనేది అవసరం దానికి సంబంధించిన డేటా ఉంటే కన్నా మనకు అనేది అవసరం లేదు సేమ్ అదే నెంబర్తో ఉన్న డీటెయిల్స్ నువ్వు మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటావు సో ఇప్పుడు ఈజీగా నువ్వు గీత డీటెయిల్స్ చెప్పాలి అంటే గీత సోషల్ నైన్టీన్ గీత మ్యాప్ ఎయిటీన్ సీత ట్వంటీ త్రీ సీత ట్వంటీ వన్ సో ఇది ఇన్నర్ జాయింట్ డీటెయిల్స్ సో ఫుల్ జాయింట్ డీటెయిల్స్ చెప్పండి ఫుల్ లో ఫుల్ జాయింట్ కంటే ముందు లెఫ్ట్ జాయిన్ చేద్దాం లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ చేద్దాం లెఫ్ట్ జాయిన్లో ఏమవుతుంది చెప్పండి లెఫ్ట్ జాయిన్లో ఏం చేయాలి మనము హై ప్రారిటీ దేనికి ఇవ్వాలి లెఫ్ట్ టేబుల్ లెఫ్ట్ టేబుల్కి ఇవ్వాలి సో లెఫ్ట్ టేబుల్లో ఉన్న వన్ టూ త్రీ ఫోర్ డీటెయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇవ్వాలి ఫైన్ సో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేసాం లెఫ్ట్ టేబుల్లో ఉన్న ఆల్ డీటెయిల్స్కి సో వన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి త్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి అలాగే కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ దొరికాయి సో ఇక్కడ ఇన్నర్ జాయిన్ అవుట్పుట్ రైట్ జాయిన్ అవుట్పుట్ ఆటోమేటిక్గా సేమ్ అయ్యింది బై లక్ ఎందుకు సేమ్ అయ్యింది లెఫ్ట్ టేబుల్లో ఉండి రైట్ టేబుల్లో లేకోకుండా ఏ డేటా అనేది లేదు ఇక్కడ అర్థమైందా లెఫ్ట్ టేబుల్లో ఉండి రైట్ టేబుల్లో లేకోకోకుండా ఏ డేటా అనేది లేదు కాబట్టి అలాగే వచ్చింది ఇన్ కేస్ బై మిస్టేక్గా సిక్స్ అని చెప్పేసి అని ఉండి ఇక్కడ లేదనుకోండి డేటా అప్పుడు ఇక్కడ సిక్స్ అని చెప్పేసి అని చెప్పేసి మేల్ అని చెప్పేసి మిగిలిన త్రీ కాలమ్స్ కూడా నల్ల నల్ 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 వచ్చే అవకాశం ఉండేది సో అలాంటి డేటా లేదు కాబట్టి సో దాని గురించి మనం థింక్ చేయాల్సిన పని లేదు ఓకే సో రైట్ జాయిన్లోకి వెళ్దాం సో రైట్ జాయిన్ అవుట్పుట్లో ఏ చేంజ్ మీరు ఈజీగా ఫైండ్ చేస్తారు చెప్పండి రైట్ జాయిన్లో ఏం జరిగింది చెప్పండి ఏ ఏ రో దగ్గర మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు రోల్ నెంబర్ ఫైవ్ ఎస్ రోల్ నెంబర్ ఫైవ్ దగ్గర అనదర్ టేబుల్ నుంచి మనకు నల్స్ ఉన్నాయి అవి నల్ రిమైనింగ్ వాల్యూస్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఏమైతే డేటా అవైలబుల్ ఉందో ఆ డేటా అనేది మనకు వస్తుంది ఓన్లీ ఫైవ్ దగ్గర ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టేబుల్ నుంచి డేటా లేదు కాబట్టి అది మాత్రం మనకు నల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది రైట్ సైడ్ జాయిన్ రైట్ అవుటర్ జాయిన్ ఆర్ రైట్ జాయిన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ జాయిన్ సో ఫుల్ జాయిన్ అంటే ఏంటి అంటే అది కాంబినేషన్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్ జాయిన్ అనమాట రైట్ జాయిన్ ప్లస్ లెఫ్ట్ జాయిన్ కలిపేసుకొని డూప్లికేట్స్ అన్నీ రిమూవ్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో అది ఫుల్ జాయిన్ ఓకే సో ఫుల్ జాయిన్ సో మీరు కావాలని కన్ఫ్యూజ్ అవ్వాలని నేను కొంచెం కాంప్లికేటెడ్గా డేటా ఇచ్చాను ఓకే సో ఫుల్ జాయిన్ ఎలా ఉంటుంది ఈ సైడ్ డేటా తీసుకుంటాము ఈ సైడ్ డేటా తీసుకుంటాము మ్యాచెస్ ఉండేటి మ్యాచెస్ చేసుకుంటాము అనదర్ టేబుల్లో ఆ పర్టిక్యులర్ డేటా లేకపోతే మనము నల్స్ ఫిల్ చేసుకుంటాము సో ఇట్స్ సేమ్ యాజ్ రైట్ జాయిన్ వస్తుంది ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో సంబంధించి డేటా ఉండి రైట్ సైడ్లో డేటా లేకోకుండా ఏది లేదు కాబట్టి ఇది ఆల్మోస్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ సేమ్ వచ్చింది ఎందుకు సేమ్ వచ్చింది ఇక్కడ లెఫ్ట్ సైడ్ డేటా ఉండి ఇక్కడ లేకోకుండా వాల్యూ ఏది లేదు కాబట్టి అలా వచ్చింది సో ఇప్పుడు నేను సిక్స్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఎక్కడెక్కడ మాడిఫికేషన్స్ వస్తాయో చెప్పండి నాకు సో ఇన్నర్ జాయిన్లో ఏమైనా మోడిఫికేషన్ వస్తుందా లెఫ్ట్ సో రైట్ కి అన్ని నలుచి పెట్టుకోవాలి నల్ 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 ఓకే రైట్ జాయిన్లో ఏమన్నా వస్తుందా డిఫరెన్స్ రైట్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తుందా నో నో సార్ ఎందుకంటే మనము హై ప్రయారిటీ అనేది రైట్ టేబుల్ కి ఇచ్చాం ఫుల్ జాయిన్ లో జాయిన్ వస్తుంది సార్ ఫుల్ జాయిన్ లో వస్తుంది ఎస్ క్లియర్ క్లియర్ దా ఓకే సో ఫస్ట్ మనము అవుట్పుట్స్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాలి ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఫుల్ జాయిన్ ఇన్నర్ జాయిన్ ఓన్లీ కామన్ డేటా వస్తుంది లెఫ్ట్ జాయిన్ హై ప్రయారిటీ లెఫ్ట్ టేబుల్కి ఇస్తాము ఆ రైట్ టేబుల్కి సంబంధించిన డేటా మ్యాచింగ్ డేటా ఉంటే మ్యాచింగ్ ఇచ్చేసుకొని లేని డేటాను నల్స్గా ఫిల్ చేసుకుంటాము ఆ రైట్ జాయిన్ రైట్ టేబుల్లో ఉండే డేటా ఆల్ డేటాను తీసుకుంటాము ఇక్కడ లెఫ్ట్ టేబుల్లో మ్యాచింగ్ డేటా ఉంటే మ్యాచింగ్ డేటా ఇచ్చుకొని మ్యాచింగ్ డేటా లేదు అంటే నల్స్ ఫిల్ చేసుకుంటాము ఫుల్ జాయిన్ రెండు టేబులకు హై ప్రయారిటీ ఇచ్చేసి ఏ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ డేటాను మ్యాచ్ చేసేసుకొని మ్యాచ్ లేని డేటాను నల్ వాల్యూస్గా పెట్టుకుంటాము ఓకే క్లియర్ క్లియర్ కదా సో ఇప్పుడు సేమ్ ఇదే టేబుల్స్ని మనం జీబీటీలో సారీ డెవలపర్ లో డెవలప్ చేసేసి అవుట్పుట్ అనేది చూద్దాం సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే త్రీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి అది కామన్ కాలం ఏంటి లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ ఉంది ఎంప్లాయీస్ టేబుల్ రైట్ సైడ్ ఏ టేబుల్ ఉంది డిపార్ట్మెంట్ టేబుల్ కామన్ కాలం ఏంటి డిపార్ట్మెంట్ ఐడి సో ఈ త్రీ ఈ త్రీని గుర్తుపెట్టుకొని మనం క్వైరీ అనేది డెవలప్ చేయాలి సో సెలెక్ట్ ఫ్రమ్ సెలెక్ట్ ఫ్రమ్ వేరు సో ఇది క్వైరీ అనేది టూ టైప్స్గా రాయొచ్చు నేను ప్రస్తుతానికి ఆఫీస్లో ఏ విధంగా రాస్తారు స్టాండర్డ్ వే ఏది అనేది రేప్ రేప్ చెప్తాను సో ఇప్పుడు జస్ట్ ఆఫీస్లో ఏ విధంగా రాస్తారు అనే దాన్ని మాత్రమే చెప్తాను మీకు సో ఆఫీస్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేరు ఉండడు కదా మనకు సెలెక్ట్లో నేను స్టార్ అనే తీసుకుంటున్నాను అన్ని కాలమ్స్ రావాలని చెప్తున్నాను సో మళ్ళీ మనం కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్టెడ్ కాలమ్స్ని తీసుకోవచ్చు ఫ్రమ్ ఫ్రమ్ ఏం టేబుల్ ఏ టేబుల్స్ నుంచి తీసుకుంటున్నాము టూ టేబుల్స్ నుంచి తీసుకుంటున్నాం సో ఈ ఎంప్లాయీ ఎంప్లాయీస్ టూ టేబుల్స్ కదా కామా సో కాలమ్స్ నేమ్స్ అన్ని తీసుకొని కామా కామా పెట్టుకుంటూ వెళ్దాం కదా అలాగే టేబుల్స్ నేమ్స్ అన్ని తీసుకొని కామా కామా పెట్టుకుంటూ వెళ్ళాలి డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ టేబుల్ తీసుకున్నాను డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకున్నాను వేర్ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ టేబుల్ టేబుల్ పెట్టుకున్నాను రైట్ సైడ్ లో రైట్ సైడ్ టేబుల్ నేమే రాసుకున్నాను వేర్ ఎంప్లాయి టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి అని రాసుకుంటాం ఓకే సో ఇంతకుముందు అలియాస్ నేమ్ చెప్పినప్పుడు చెప్పాను మీకు సో డాట్ పెట్టి రాసుకోవచ్చు అని సో ఎంప్లాయీస్కి నేను అలియాస్ నేమ్ ఈ అని తీసుకున్నాను డిపార్ట్మెంట్కి డి అని తీసుకున్నాను అలియాస్ నేమ్ ఓకే సో ఈ డాట్ డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు డాట్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి అని మీనింగ్ సో ఈ డాట్ అంటే ఏంటి ఎంప్లాయీస్ టేబుల్ డాట్ అందులో ఉండే డిపార్ట్మెంట్ ఐడి డి డాట్ అంటే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి ఎక్కడైతే ఈ రెండు మ్యాచెస్ ఉంటాయో ఈ రెండు టేబుల్లో నుంచి ఎక్కడైతే ఇలా మ్యాచెస్ ఉంటాయో ఆ అన్ని కాలమ్స్ను ఎక్స్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాం రిట్రీవ్ చేయమని చెప్తున్నాం గాట్ ఇట్ సో ఇది ఇన్నర్ జాయిన్ క్వైరీ ఇన్నర్ జాయిన్లో ఫ్రంట్ క్లాస్లో ఏ ఏ కాలమ్స్ అయితే ఏ ఏ టేబుల్స్ అయితే తీసుకుంటున్నామో ఆ టేబుల్స్ తీసుకున్నాము అలాగే వేర్ క్లాస్లో కామన్ గా ఉండే కాలమ్ని ని ఏ ఏ టేబుల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నామో ఈ టేబుల్ నుంచి అయితే ఈ టేబుల్ డి టేబుల్ నుంచి అయితే డి టేబుల్ తీసుకొని రాస్తున్నాం కంట్రోల్ ఎంటర్ ఓన్లీ కామన్ డేటా అనేది మనకు వచ్చింది ఓన్లీ కామన్ డేటా వచ్చింది చూడండి మనకి ఇదే కదా వచ్చింది అవుట్పుట్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి కామన్ డేటా ఓకే సో నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ చూద్దాం లెఫ్ట్ జాయిన్ చూద్దాం సో లెఫ్ట్ జాయిన్కి మనం ఒక జస్ట్ ప్లస్ సింబల్ యాడ్ చేస్తే సరిపోతుంది పెరాథసిస్ పెట్టేసి పెరాంతసిస్ పెట్టేసి ఒక ప్లస్ సింబల్ పెట్టామనుకోండి ఈ ప్లస్ సింబల్ ఎక్కడ పెట్టాలి అన్న టాపిక్ నేను చెప్తాను ఒకసారి అవుట్పుట్ చూడండి ఇది లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అనేది చెప్పండి లెఫ్ట్ వన్ నాట్ ఫోర్ కి వన్ నాట్ వన్ నాట్ ఫోర్ కి వన్ నాట్ వన్ కి నెల్స్ వచ్చాయి సో ఎక్కడ ఉన్నాయో చూడండి అది వన్ నాట్ ఫోర్కి వన్ నాట్ సారీ ఫుల్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ సో లెఫ్ట్ జాయిన్ ఏమైంది వన్ నాట్ ఫోర్కి అండ్ వన్ నాట్ వన్కి నల్స్ వచ్చాయి ఇవేంటి లెఫ్ట్ జాయిన్ హై ప్రయారిటీ ఏంటి ఎంప్లాయీస్ టేబుల్ ఎంప్లాయీస్ కి హై ప్రయారిటీ నువ్వు ఎక్కడైతే ఇక్కడ డిపార్ట్మెంట్కి ప్లస్ పెట్టావు ఓకే ఇది ఔటర్ జాయిన్ అంటాం అనమాట ఈ వే ఆఫ్ రైటింగ్ లో మనం ఔటర్ జాయిన్ అంటాం మనం క్వైరీని మొత్తం కాపీ చేసి రాస్తాను సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే నువ్వు ప్లస్ సింబల్ ఎక్కడైతే ఇస్తావో ఆ డిపార్ట్మెంట్ టేబుల్ అనేది ఆ పక్కన ఉన్న టేబుల్ కి యాడ్ అవుతుంది హై ప్రయారిటీ అనేది ఈ అనే అలియా స్లీమ్ అంటే ఎంప్లాయీస్ కి హై ప్రయారిటీ ఇచ్చినట్టు నువ్వు ప్లస్ సింబల్ యూతల సైడ్ అనుకోండి ప్లస్ సింబల్ నువ్వు ఇటు సైడ్ పెట్టావు అనుకోండి హై ప్రయారిటీ అనేది డిపార్ట్మెంట్ టేబుల్ కి ఇచ్చినట్టు సో అది మనకు రైట్ జాయింట్ కిందికి వస్తుంది రైట్ జాయింట్లో లో మన ప్లస్ సింబల్ ఎక్కడ ఉంటుంది ఇటు సైడ్ ప్లస్ సింబల్ ఉంటుంది అటు సైడ్ ప్లస్ సింబల్ ఉండదు సో వన్ నాట్ ఫైవ్ కి హై ప్రయారిటీ ఇచ్చాము నల్స్ అనేది వచ్చాయి సో ప్లస్ సింబల్ అనేది ఎక్కడైతే ఉంటుందో దానికి ఆపోజిట్ లో డి అనేది ఉంది సో డి అనేది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ టేబుల్ కి హై ప్రయారిటీ ఇచ్చినట్టు సో ఇక్కడ ఈ టేబుల్ ఏదైతే ఉందో అది ఫుల్ డీటెయిల్స్ ఇస్తుంది ప్లస్ ఉన్నటి జస్ట్ అటాచ్ అవుతాయి లేని వాల్యూస్ నల్లొస్తాయి అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ క్లియర్ మనము రాసింది సింపుల్ క్వైరీనే సెలెక్టివ్ ఫ్రమ్ టేబుల్ నేమ్స్ వేర్ క్లాస్లో ఏ కామన్ డేట్ అయితే ఉందో ఆ పర్టికులర్ టేబుల్లో ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడి అనేది ఈక్వల్ అని చెప్పి మనం కండిషన్ ఇస్తున్నాము ఇది ఇన్నర్ జాయిన్ లెఫ్ట్ జాయిన్లో ఒక సైడ్ ప్లస్ మార్క్ పెట్టుకుంటావు రైట్ జాయిన్లో ఒక ఇంకొక సైడ్ ప్లస్ మార్క్ ఇచ్చుకుంటావు యాజ్ పర్ ద ప్రయారిటీ నువ్వు ఈఎంపి టేబుల్కి ప్రయారిటీ ఇవ్వాలి అంటే నువ్వు డీ సైడ్ ప్లస్ సింబల్ పెట్టుకోవాలి నువ్వు డి టేబుల్కి అంటే డిపార్ట్మెంట్ టేబుల్కి హై ప్రయారిటీ ఇవ్వాలి అంటే ఈ సైడ్ ప్లస్ మార్క్ పెట్టుకోవాలి ఓకే ఇంకా ఫైనల్ గా ఏం జాయిన్ ఉంది ఫుల్ జాయిన్ ఉంది ఓకే ఫుల్ జాయిన్లో ఏ విధంగా రాస్తారు అంటే ఇదేంటిది లెఫ్ట్ జాయిన్ ఈ కోడ్ ఏంటి రైట్ జాయిన్ ఇది లెఫ్ట్ జాయిన్ ఇది రైట్ జాయిన్ రెండిటిని కలిపి డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తే మనకు ఫుల్ జాయింట్ ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాను లెఫ్ట్ జాయిన్ని రైట్ జాయిన్ని కలిపి లెఫ్ట్ జాయిన్ని రైట్ జాయిన్ని కలిపి దాంట్లో ఉన్న డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తే అది మనకు ఫుల్ జాయింట్ సో లెఫ్ట్ జాయిన్ క్వైరీ రాస్తావు రైట్ జాయింట్ క్వైరీ రాస్తావు మిడిల్లో యూనియన్ అని మాట పెడతావు సో ఒకే సెమీ కోలర్ కాబట్టి ఆ సెమీ కోలర్ను రిమూవ్ చేస్తున్నాను సో కొంచెం గ్యాప్లు కూడా కమ్ పెడతాను మీకు అర్థమయ్యేలాగా సో లెఫ్ట్ జాయిన్ క్వైరీ రాస్తావు రైట్ జాయిన్ క్వైరీ రాస్తావు మిడిల్లో యూనియన్ అన్న వర్డ్ని పెడతావు ఇది సెట్ ఆపరేటర్స్ టాపిక్లో వస్తుంది ఓకే సెట్ ఆపరేటర్స్ టాపిక్లో వస్తుంది వాట్ ఈజ్ యూనియన్ వాట్ ఈస్ యూనియన్ ఆల్ మైనస్ ఇంటర్ సెక్షన్ అనేటివి దాంట్లో వస్తాయి సో లెఫ్ట్ జాయిన్కి రైట్ జాయిన్కి యూనియన్ అప్లై చేస్తే అది మనకు ఫుల్ జాయిన్ రిజల్ట్ ఇస్తుంది సో కంట్రోల్ ఎంటర్ ఫుల్ జాయిన్ అవుట్ పుట్టి చూడండి ఇక్కడ మనకు వన్ నాట్ ఫైవ్ రిజల్ట్ వచ్చింది అండ్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ వన్ కూడా రిజల్ట్ వచ్చింది అండ్ అదర్ టేబుల్స్ లలో మనకు నల్ అనేది ప్రొవైడ్ చేసింది ఓకే లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఇన్నర్ అండ్ ఫుల్ సో కొంచెం ఈ క్వైరీస్ ని చూడండి ఏమేమి ఏమేమి లెఫ్ట్ చేసాము లెఫ్ట్లో ఇన్నర్లో అండ్ ఫుల్ లో చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో సో ఇంకొక టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ని మీరు చార్జీపీటీ యూజ్ చేసేసి క్వైరీ డెవలప్ చేసేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేసేసి ఈ రెండు టేబుల్స్ని క్రియేట్ చేసేసి ఇన్నర్ జాయింట్ లెఫ్ట్ జాయింట్ రైట్ జాయింట్ ఫుల్ జాయింట్ అవుట్పుట్స్ రెండు వేస్లలో స్టాండర్డ్ వేలో అండ్ ఆఫీస్ వేలో రెండు వేస్లలో మీరు క్వైరీ డెవలప్ చేయగలిగారు అంటే మీకు ఈ టాపిక్ అర్థమైనట్టు నెంబర్ వన్ అక్కడ మీరు క్వైరీ కంటే ముందే టేబుల్స్ని చూసేసి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి మీరు అవుట్పుట్ సో గెస్ట్ చేయాలన్నమాట సో ఈ విధంగా వస్తుంది ఈ పర్టికులర్ టాపిక్స్ ఈ పర్టిక్యులర్ రోస్ అనేది రావు అని మీరు ఎప్పుడైతే గెస్ట్ చేస్తారో అప్పుడు అది మీకు అర్థమైనట్టు టాపిక్ క్లియర్గా ఓకే సో అవతల సైడ్ ఉండి ఇతల సైడ్ లేని కాలమ్స్ ఏవి ఉన్నాయో అవి ఏ టేబుల్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లోజ్ చేయన ఇంకా ఈరోజుకి సరే కోర్టు చూపించండి సార్ ఓకే కోడ్ నేను ఈ ఫైల్ పంపిస్తాను మీకు ఇప్పుడే పంపిస్తాను ఈ ఫైల్ సార్ చూడండి ఇది సో ఎక్సెల్ షీట్ లో చూస్తాము ఇన్నర్ జాయింట్ డేటా మనకు ఈ టూ రోస్ అనేది వచ్చింది సో ఇది మన అవుట్పుట్ ఇది ఎప్పుడు మన అవుట్పుట్ అవుతుంది సెలెక్ట్ క్లాస్లో స్టార్ తీసుకున్నప్పుడు మనకు ఇది అవుట్పుట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ రావాలి కాబట్టి మనకు స్టార్ తీసుకుంటే ఈ అవుట్పుట్ వస్తుంది సో ఈ ఫస్ట్లో ఉన్న ఫోర్ టేబుల్స్ ఎంప్లాయీ టేబుల్కి సంబంధించినవి తర్వాత ఈ రెండు కాలమ్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్కి సంబంధించినవి సో పర్టికులర్గా నాకు ఓన్లీ ఎంప్లాయీ ఐడి లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలి అంటే కోడ్ ఏ విధంగా రాస్తాం నాకు ఏమేం కావాలి అంటే ఎంప్లాయీ ఐడి ఓకే లాస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఏ విధంగా రాస్తాం ఎంప్లాయీ ఎంప్లాయీ ఐడి అమ్మ లాస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ ఓకే క్లియర్ ఎంప్లాయ్ ఐడి లాస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ కంట్రోల్ అంటారు వచ్చాయా ఎంప్లాయీ ఐడి స్పిత్ అనేవాడు ఐటీ జాన్స్ అనేవాడు ఫినాన్స్ క్లియర్ కదా సో మనము ఈ సెలెక్టెడ్ కాలమ్స్ ఎక్కడ స్టార్ రిమూవ్ చేసేసి మనం ఏ కోడ్లో పెట్టినా కూడా మనకు అక్కడ ఆ పర్టిక్యులర్ కాలమ్స్ మాత్రమే వస్తాయి రిమైనింగ్ కాలమ్స్ రావు ఓకే సో ఇన్నర్ జాయిన్లో అయినా లెఫ్ట్ జాయిన్లో అయినా ఫుల్ జాయిన్లో అయినా రైట్ జాయిన్లో అయినా నువ్వు ఏ పర్టికులర్ కాలమ్స్ కావాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ కాలమ్స్ మనకు అవుట్పుట్లో వస్తాయి ఓకే సో ఇక్కడ ఒక చిన్న కాంప్లికేషన్ ఉంది కాంప్లికేషన్ ఏంటంటే నేను ఏం కావాలనుకుంటున్నానంటే డిపార్ట్మెంట్ ఐడి ఫస్ట్ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలనుకుంటున్నాను క్లియర్గా వినండి నేను ఏం కావాలనుకుంటున్నానంటే డిపార్ట్మెంట్ ఐడి ఓకే అండ్ ఫస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ డే ఇవి కావాలనుకుంటున్నా ఒకసారి యాభై కాలమ్స్ని సెలెక్ట్ చేసుకుందాం సో ఏముంది ఇంతకుముందు సెలెక్ట్ కాలమ్స్ రాసుకున్నాం కదా ఇలాగే డిపార్ట్మెంట్ ఐడి కామా ఫస్ట్ నేమ్ కామ డిపార్ట్మెంట్ నేమ్ ఇంతే కదా సో నేను డిపార్ట్మెంట్ ఐడి కావాలనుకుంటున్నాను అలాగే ఫస్ట్ నేమ్ కావాలనుకుంటున్నాను అండ్ డిపార్ట్మెంట్ నేమ్ కావాలనుకుంటున్నాను ఏ ఆర్డర్లో తీసుకుంటే ఆ ఆర్డర్లోనే మనం సెలెక్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం మనం మనం ఏ ఆర్డర్లో తీసుకుంటే అవే ఆర్డర్లో వస్తాయని ఫైన్ ఇప్పుడు ఈ కోడ్ వర్క్ అవ్వాలి కదా కంట్రోల్ ఎంటర్ ప్రాబ్లం ఏం చెప్తుంది అది ఎగ్జిక్యూట్ అయిందా కాలేదు ఎర్రర్ ఏం చెప్తుంది ఈ ఎర్రర్ ఎక్స్ప్లనేషన్ ఎవరైనా ఇవ్వగలరా ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ డిపార్ట్మెంట్ డి ప పైన సెలెక్ట్ సెలెక్ట్ లో డిపార్ట్మెంట్ ని ఇదిగో నేమ్ 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 వన్ ఓకే ఓకే సారీ పార్ట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ఏ ఓకే సో ఇప్పుడు ఎర్రర్ ఏంటో చెప్పండి సో ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఒక ఎర్ర వచ్చింది ఈ ఎర్రర్ ఏంటి సో అన్ని కరెక్ట్గానే ఉన్నాయి డిపార్ట్మెంట్ ఐడి కరెక్ట్గానే ఉంది ఫస్ట్ నేమ్ కరెక్ట్గానే ఉంది డిపార్ట్మెంట్ నేమ్ కూడా కరెక్ట్గానే ఉంది దెన్ అవుట్పుట్ ఎందుకు రాలేదు ఎక్సల్ షీట్లోకి వెళ్దాం మేమేం అడిగాము డిపార్ట్మెంట్ ఐడి అడిగాము ఫస్ట్ నేమ్ అడిగాము అండ్ డిపార్ట్మెంట్ నేమ్ అడిగాము అవుట్పుట్ ఎందుకు రాలేదు మరి గెస్ సేమ్ మన డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం ఈఎంపి టేబుల్ ఎంప్లాయీ టేబుల్లో ఉంది అలాగే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది ఏ జాయిన్ తీసుకున్నా కూడా డిపార్ట్మెంట్ ఐడి అనే కాలం సేమ్ గానే ఉంది దానికి అర్థం కావట్లేదు కోడ్కి నేను డిపార్ట్మెంట్ ఐడి అనేది ఎంప్లాయి టేబుల్లో తీసుకోవాలన్నా అలాగే డిపార్ట్మెంట్ టేబుల్లో ఉంది అక్కడ నుంచి తీసుకోవాలా అని నువ్వు ఎప్పుడైతే డిపార్ట్మెంట్ ఐడి కాకోకుండా రిమైనింగ్ కాలమ్స్ తీసుకుంటావో ఇప్పుడు లాస్ట్ నేమ్ డిపార్ట్మెంట్ నేమ్ తీసుకున్నావు అనుకో దానికి ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు సో ఈఎంపీ టేబుల్ నుంచి లాస్ట్ నేమ్ తీసుకోవచ్చు డిపార్ట్మెంట్ నేమ్ అనేది డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకోవచ్చు అనే కన్ఫ్యూజన్ ఏం లేదు సింపుల్గా ఆ టేబుల్ నుంచి ఆ కాలమ్స్ తీసుకుంటుంది ఎప్పుడైతే నువ్వు సెలెక్ట్ క్లాస్లో డిపార్ట్మెంట్ ఐడి పెట్టావో అప్పుడు దానికి కన్ఫ్యూజన్ నేను ఏ టేబుల్ నుంచి తీసుకోవాలి రెండు టేబుల్ అవైలబుల్లో ఉంది ఏ నుంచి తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్తో మనకు ఆ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది సో దాంట్లో రెండు సేమే కదా రెండు సేమ్ కాలం నేమ్సే కదా దాంట్లో తీసుకోవడానికి కన్ఫ్యూజన్ ఏంటి అని అనుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి లెఫ్ట్ జాయిన్లో చూడండి డిపార్ట్మెంట్ ఐడిలో ఏ ఏ కా ఏ డేటా అవైలబుల్ ఉంది జీరో వన్ జీరో టూ జీరో త్రీ జీరో ఫోర్ ఉన్నాయి అదే ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో నల్లు జీరో టూ నల్లు జీరో త్రీ అని ఉంది ఫైన్ సో ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా వస్తుంది లేదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా అనేది మనకు వస్తుంది చూద్దాం ఫస్ట్ అయితే నేను ఇన్నర్ జాయిన్కి చేస్తున్నాను సో మరి ఎలాగా దీన్ని స్పెసిఫై చేయాలి ఆ పర్టికులర్ టేబుల్లో నుంచి తీసుకోవాలి అని చెప్పి అంటే డి డాట్ అని పెడితే డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి వస్తుంది ఈ డాట్ అని పెట్టేస్తే ఎంప్లాయీ టేబుల్లో నుంచి వస్తుంది ఓకే సో డి డాట్ అని అనుకోండి డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి వస్తుంది ఈ డాట్ అంటే ఎంప్లాయీ టేబుల్ నుంచి వస్తుంది సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను కరెక్ట్ వచ్చిందా సో లెఫ్ట్ జాయిన్ కి చూద్దాం లెఫ్ట్ జాయిన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా సో ఇప్పుడు చూడండి అని చెప్పాను డి డాట్ అని చెప్తే ఏమొచ్చింది నల్లు వన్ నాట్ టూ నల్లు వన్ నాట్ త్రీ లెఫ్ట్ జాయిన్ అయితే డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి తీసుకున్నాం కాబట్టి నల్లు వన్ నాట్ టూ నల్లు వన్ నాట్ త్రీ అనేది వచ్చింది అదే మనము ఈ డాట్ అని చెప్పాము అనుకోండి సో ఈ పర్టిక్యులర్ కాలం అనేది మనకు సెలెక్ట్ అవుతుంది సో ఈ డాట్ సో ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉండే డిపార్ట్మెంట్ ఐడిని రిప్రజెంట్ చేయమని చెప్తున్నాం చూడండి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ ఓకే క్లియరా సో ఒక్క కామన్ కాలంను తీసుకునేటప్పుడు మనం కంపల్సరీగా అది ఏ టేబుల్ నుంచి తీసుకోవాలో స్పెసిఫై చేయాలి సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఇక్కడ సో ఇక్కడ మనకు ఎన్ని టేబుల్స్ ఉన్నాయి రెండు టేబుల్స్ ఉన్నాయి రెండు టేబుల్స్ అయితే మనం ఎన్ని జాయింట్స్ రాసాము వన్ జాయింట్ రాసాం ఇన్ కేస్ ఏ బి సి అనే త్రీ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి సో అప్పుడు ఎన్ని జాయింట్స్ రాయాలి సారీ టూ టూ జాయింట్స్ ఎస్ సో టూ జాయింట్స్ అదేంటంటే మినిమం మినిమమ్ టూ జాయింట్స్ నువ్వు రాసుకోవాలి సో మ్యాక్సిమమ్ నువ్వు త్రీ రాసుకోవచ్చు ఫోర్ రాసుకోవచ్చు అది నువ్వు ఎన్ని జాయింట్స్ యాడ్ చేస్తే అంత డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోయి మనకు కనిపిస్తాయి ఓకే సో ఇప్పుడు నీ దగ్గర టెన్ టేబుల్స్ ఉంటే ఎన్ని జాయింట్స్ రాయాలి అంటే టెన్ మైనస్ వన్

ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ కి ఏముంది ఆ టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ ఏముంది ఆ టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ కి ఏముంది అలాగా ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్కి కంపల్సరిగా జాయిన్ అనేది కామన్ కాలం అనేది నువ్వు ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సో ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ కి జాయింట్స్ ఎన్నొస్తాయి అంటే ఎన్ మైనస్ వన్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ క్లియర్ ఓకే సో నెక్స్ట్ టాపిక్ సో ఇప్పుడు ఏ ఏ జాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం ఇన్నర్ లెఫ్ట్ రైట్ అండ్ ఫుల్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ జాయిన్ ఏంటి అంటే సెల్ఫ్ ఓకే సెల్ఫ్ జాయిన్ సో సో ఇక్కడ ఒకసారి డేటాను అబ్జర్వ్ చేయండి ఏమేం డేటా ఉంది ఎంప్లాయీ నెంబర్ ఉంది ఈ నేమ్ ఎంప్లాయీ నేమ్ జాబ్ మేనేజర్ హై డేట్ శాలరీ కమిషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఓకే సో ఈ టేబుల్లో ఒక్కసారి ఒక లైన్ పట్టుకుందాం ఒక లైన్ పట్టుకుందాం సో లాస్ట్ లైన్లోకి వస్తాం ఇక్కడ మిల్లర్ ఉన్నాడు అతని జాబ్ ఏంటి అతని జాబ్ ఏంటి క్లార్క్ అతడు ఎప్పుడు హయ్యర్ అయ్యాడు సో జనవరి ట్వంటీ థర్డ్ ఎయిటీ టూ శాలరీ అంతా థర్టీన్ హండ్రెడ్ కమిషన్ ఏంటి నల్ డిపార్ట్మెంట్ ఏంటి టెన్ సో ఇదేంటిది ఎంజిఆర్ ఎంజిఆర్ అంటే ఏంటి మేనేజర్ సో మేనేజర్ ఎవరు మేనేజర్ పేరు ఉండాలి కదా అదేంటి నెంబర్ ఉంది డబల్ సెవెన్ ఎయిట్ టూ అని ఎంప్లాయ్ ఐడిని ప్రొవైడ్ చేశాను మనకు ఓకే సో డబల్ సెవెన్ ఎయిట్ లో ఎవరు డబల్ సెవెన్ ఎయిట్ రైట్ క్లార్క్ క్లార్క్ సో మిల్లర్ యొక్క బాస్ ఎవరు మిల్లర్ బాస్ ఎవరు క్లర్క్ ఫైన్ సో క్లర్క్ ఉన్నాడు క్లర్క్ జాబ్ ఏంటి మేనేజర్ అతనికి కూడా ఇంకొక మేనేజర్ ఉన్నాడు ఎవరు వాడు సెవెన్ ఎయిట్ త్రీ నైన్ ఎవరు సెవెన్ ఎయిట్ త్రీ నైన్ సో ఇప్పుడు ఇది నెంబర్లలో ఇస్తే కదా ఈ విధంగా ఇచ్చాడు మనం ఆ నెంబర్ ప్లేస్లో వాళ్ళ పేరు రావాలి అంటే మనము ఆ ఐడి పర్సన్ తీసుకొని ఐడి ఐడిలో ఎవరు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళను మనము రాసుకున్నాం క్లియర్ స్కాట్ ఉన్నాడు స్కాట్కి ఎవరు స్కాట్ ఉన్నాడు స్కాట్కి ఎవరు సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎవరు ఎవరుస్ ఉన్నాడు సెవెన్ ఎయిట్ త్రీ నైన్ అగైన్ జాన్స్ కి కింగ్ ఓకే సో డౌట్ ఏం లేదు కదా ఇక్కడ సో ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాడు ఆ ఎంప్లాయీ నెంబర్ ఎవరైతే ఉన్నారో అక్కడ మనం ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని రీప్లేస్ చేసుకుంటున్నాం క్లియర్ సో దీన్ని మనము కోడింగ్లో అవుట్పుట్ తీయాలి ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకి ఏంటి అంటే ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఉండేది ఆ డిపార్ట్మెంట్ నెంబర్ మనకు ఇంకొక టేబుల్లో జాయిన్ చేసేసి అక్కడ నుంచి మనము రిట్రీవ్ చేస్తా రిట్రీవ్ చేస్తూ ఉన్నాం డేటాని వన్ మినిట్ లాక్స్ ఒకసారి టేబుల్ని చూస్తూ ఉండండి సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేద్దాం చూద్దాం సో టేబుల్ నేమ్ ఏంటి ఈఎంపి నెక్స్ట్ సేమ్ అదే టేబుల్ని నేను మళ్ళీ తీసుకుంటున్నాను అదే టేబుల్ని నేను మళ్ళీ తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు ఈ టేబుల్కి ఈ టేబుల్కి జాయిన్ రాస్తాను అనమాట సో ఈ టేబుల్కి ఫస్ట్ టేబుల్కి సెకండ్ టేబుల్కి రెండు సేమ్ టేబుల్సే ఆ రెండిటికి జాయిన్ చేస్తాను సో ఏ విధంగా జాయిన్ చేయాలి ఏ కాలం ఈ ఫస్ట్ టేబుల్లో ఉన్న ఏ కాలంని సెకండ్ టేబుల్లో ఉన్న ఏ కాలంని నేను జాయిన్ చేయాలి యోర్ క్వశ్చన్ ఫస్ట్ టేబుల్లో ఉన్న ఏ కాలంని సెకండ్ టేబుల్లో ఉన్న ఏ కాలంతో మ్యాచ్ చేయాలి చెప్పండి Seven six nine eight. Seven six nine eight take it off. Seven six nine eight come on split. Seven six nine eight. And finally double seven eight two.

ఓకే సో దాన్ని ఇటాలిక్లో పెడుతున్నాను అది స్ట్రైక్ అయిపోయింది అనుకోండి ఓకే సో ఇన్నర్ లో మనకు ఆ కింగ్ అనేది రాదు రిమైనింగ్ అన్ని కాలమ్స్ వస్తాయి క్లియరా సో మ్యాచింగ్ అయితే అయిపోయింది మనకు మ్యాచింగ్ అయితే అయిపోయింది మనకు సో ఇక్కడ ఈ టేబుల్ ఏమో ఈఎంపీనే ఈ టేబుల్ ఏమో ఈఎంపీనే మీకు ఫస్ట్ది ది అంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా అందుకని దీనికి అలియాస్ నేమ్ తీసుకుంటాను ఫస్ట్ టేబుల్కి ఏ అనే అలియాస్ నేమ్ తీసుకున్నాను సెకండ్ టేబుల్కి బి అనే అలియాస్ నేమ్ తీసుకున్నాను ఓకే సో ఏ టేబుల్లో ఉన్న ఎంజిఆర్ని బి టేబుల్లో ఉన్న ఎంప్లాయీ నెంబర్తో మ్యాచ్ చేసేసి ఇన్నర్ జాయిన్ అనేది నేను ప్రొవైడ్ చేశాను ఫైన్ క్లియర్ సో ఫస్ట్ అయితే ఈ అవుట్పుట్ను మనము ఈ అవుట్పుట్ను మనము చూద్దాం కోడింగ్ రాసి సో కోడ్ నాకు హెల్ప్ చేయండి ఎవరైనా ఒకరు చెప్పండి ఎలా రాయాలో చెప్పండి సెలెక్ట్ తీసుకుంటున్నాను సెలెక్ట్ లో స్టార్ తీసుకుంటున్నాను ఓకే ఫ్రమ్ లో ఏం టేబుల్స్ తీసుకోవాలి నేను అండ్ ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటున్నాను ఓకే కన్ఫ్యూజన్ లేకోకుండా ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ కి ఏ అని అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను సెకండ్ టేబుల్ కి బి అని అలియాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను ఓకే వేర్ క్లాస్ వేర్లో ఏ విధంగా రాసుకోవాలి నేను ఓకే ఫస్ట్ ఈఎంపీ నెంబరే కదా ఇది అవుట్పుట్ చూద్దాం ఓకే సో నేను అక్కడ రాసిన అవుట్పుట్ ఇదే ఏమైంది ఇక్కడ ఎంజిఆర్లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్తో మ్యాచ్ అయిపోయి మనకు ఆన్సర్ వచ్చింది సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ సో డబల్ సెవెన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ నైన్ సో ఆ ఫోర్టీన్త్ రో రాలేదు చూడండి ఎక్కడైతే ఎంజిఆర్ నల్లుగా ఉందో ఎక్కడైతే ఎంజిఆర్ నల్ గా ఉందో ఆ పర్టికులర్ ఫోర్టీన్త్ రో అనేది మనకు రాలేదు ఎందుకంటే ఇన్నర్ జాయింట్లో ఓన్లీ కామన్ డేటా మాత్రమే వస్తుంది క్లియరా వచ్చేసింది కదా మనకు ఇక్కడ ఆన్సర్ సో ఈ టోటల్ ఇది స్టార్ పెట్టాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ టేబుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ టేబుల్ టోటల్ డేటా అనేది వచ్చింది నాకు ఇప్పుడు పర్టికులర్గా ఓన్లీ వాళ్ళ నేమ్ అండ్ ఆ పర్టికులర్ పర్సన్ మేనేజర్ నేమ్ మేనేజర్ నేమ్ అనేది ఎక్కడ ఉంది స్కాట్కు మేనేజర్ నెంబర్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ ఎంప్లాయీ నెంబర్లో ఆ మేనేజర్ నేమ్ ఎక్కడ ఉంది ఈ నేమ్లో ఉంది ఓకే సో నాకు ఇప్పుడు ఏం కావాలి ఫస్ట్ టేబుల్లో ఉన్న ఈ నేమ్ సెకండ్ టేబుల్లో ఉన్న ఈ నేమ్ కావాలి సెకండ్ టేబుల్లో ఉన్న ఈ నేమ్ కావాలి సో స్టార్ తీసేస్తున్నాను స్టార్ తీసేస్తున్నాను ఏ టేబుల్లో ఉన్న ఈ నేమ్ కామ బి టేబుల్లో ఉన్న ఈ నేమ్ ఈ రెండు తీసుకుంటున్నాను కంట్రోల్ సెంటర్ సో ఇది మనకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ నాకు ఎవరు కావాలి నేమ్ కావాలి వాళ్ళ మేనేజర్ నేమ్ కావాలి రెండు అనేది అవైలబుల్లో ఉన్నాయి ఓకే సో ఇక్కడ అలియాస్ నేమ్ ఇక్కడ ఈ నేమ్ అనింది ఈ నేమ్ వన్ అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ దానికి అలియాస్ నేమ్ ఈ ఈఎంపి నేమ్ అని ఇస్తున్నాను సెకండ్ దానికి మేనేజర్ నేమ్ అని అలియాస్ నేమ్ ఇచ్చా సో ఇప్పుడు మనకు కావాల్సిన డేటా అనేది ఎంప్లాయీ నేమ్స్ అండ్ వాళ్ళ మేనేజర్ నేమ్స్ అనేది ప్రింట్ అయ్యాయి ఓకే క్లియర్ కదా మీకు ఇప్పుడు డౌట్ ఏమైనా ఉంది ఇందులో సో అలియాస్ నేమ్ మనము ఇచ్చుకున్నాం సో ఈ రెండు ఈ నేమ్ ఈ నేమే ఉన్నాయి కాబట్టి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయీ నేమ్ అని క్లియర్గా ఇచ్చుకున్నాం సో ఈ అండర్ స్కోర్ కూడా రావద్దనుకున్నాం అనుకోండి అలియాస్ నేమ్ లో సో అండర్ స్కోర్ రిమూవ్ చేసి ఇలా పెడితే ఎర్ర వస్తుంది మనకు అలియాస్ నేమ్ లో స్పేస్ కూడా కావాలి అంటే డబల్ కొటేషన్ లో వాటిని ప్రొవైడ్ చేసుకోవాలి డబల్ కోటేషన్ లో మనము ప్రొవైడ్ చేయాలి ఓకే సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ లో మనకు ఆ స్పేస్ అనేది కూడా స్పెసిఫై అవుతుంది మేనేజర్ నేమ్ అండ్ ఎంప్లాయి నేమ్ క్లియర్ సో ఇక్కడ నాకు సో ఇక్కడ నాకు కంపల్సరిగా కింగ్ అనేది కూడా రావాలి అంటే ఆ ఫోర్టీన్ లో ఎంటీగా ఉంది కదా మేనేజర్ ఎంటీ లేని వాళ్ళు కూడా కావాలి అని క్లయింట్ అడిగాడు అనుకోండి సో ఇక్కడ ఎంటీగా ఒకటి ఉంది ఈ ప్లేస్ సో ఇది కూడా మనకు కావాలి మనకు ఈ నల్ ప్లేస్ కూడా కావాలి అనుకున్నప్పుడు మనం హై ప్రయారిటీ దేనికి ఇవ్వాలి సో ఫస్ట్ టేబుల్కి ఇవ్వాలా సెకండ్ టేబుల్కి ఇవ్వాలా లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ సో అది మీరు చూడండి నేను ఇంకొక వేలో రాస్తున్నాను మీకు లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అని ఈజీగా కనపడడం కోసం మీరు ఫుల్ జాయిన్ చేయొచ్చిన అనిపిస్తుంది సో వేర్ ప్లేస్లో ఆన్ పెట్టాలి కామా ప్లేస్లో లెఫ్ట్ జాయిన్ అయితే లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ అయితే రైట్ జాయిన్ అని మనం మెన్షన్ చేయాలి చూడండి ఫోర్టీన్లో కింగ్ కు ఎవరు లేరు కింగ్ కు అక్కడ ఎంజిఆర్ నెంబర్ ఏం లేదు కాబట్టి మనకు కింగ్ అనే నేమ్ వచ్చింది అతనికి పర్టికులర్ మేనేజర్ అనేవాడు ఎవడు లేడు కాబట్టి నల్ అనేది వచ్చింది హై ప్రయారిటీ అనేది లెఫ్ట్ దానికి ప్రొవైడ్ చేశాం ఓకే సో ఇది సెల్ఫ్ జాయింట్ ఎందుకు సెల్ఫ్ అంటున్నాం మనం ఎందుకు సెల్ఫ్ అంటున్నాం మనం సెల్ఫ్ అని ఎందుకు అంటున్నాం చెప్పండి ఎందుకంటే మనము వేరే టేబుల్తో మ్యాచ్ చేయట్లేదు అదే టేబుల్తో మ్యాచ్ చేస్తున్నాం మనకు కావాల్సిన డేటా మనకు కావాల్సిన డేటా ఇట్ విల్ బీ అవైలబుల్ ఇన్ ద సేమ్ టేబుల్ ఇట్ సెల్ఫ్ అదే టేబుల్లోనే ఉందనుకోండి మనకు కావాల్సిన డేటా అదే టేబుల్లోనే ఉంటే మనము ఆ టేబుల్ని రెండుగా డివైడ్ చేసేసి అదే టేబుల్ని ఆ టేబుల్తోనే జాయిన్ చేస్తాము ఇక్కడ మనం సెల్ఫ్ జాయిన్ జరిగింది అని చెప్తాం సో సెల్ఫ్ జాయిన్ జరిగిందని ఎలా కనుక్కుంటావు అంటే నువ్వు ఒకే టేబుల్ని విత్ టూ డిఫరెంట్ అలియాస్ నేమ్స్ ప్రొవైడ్ చేశావు అంటే అక్కడ సెల్ఫ్ జాయిన్ జరిగినట్టు క్లియర్ సెల్ఫ్ జాయిన్ అన్న వర్డ్ ఉండదు ఎక్కడ కానీ ఇలా లెఫ్ట్ జాయిన్ రైట్ జాయిన్ ఇన్నర్ జాయిన్ ఫుల్ జాయిన్ ఉన్నట్టుగా సెల్ఫ్ జాయిన్ అన్న వర్డ్ ఉండదు ఓకే మరి ఎలా చెప్తావు సెల్ఫ్ జాయిన్ జరిగింది అంటే సేమ్ టేబుల్ నేమ్ విత్ టూ డిఫరెంట్ అలియాస్ నేమ్ ఉంటే అక్కడ సెల్ఫ్ జాయిన్ జరిగింది అని మీనింగ్ సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది అంటే ఒకే టేబుల్లో మనకు కావలసిన మనకు కావాల్సిన డేటా అనేది అవైలబుల్లో ఉంటే సేమ్ టేబుల్లో అవైలబుల్లో మనకు కావాల్సిన డేటా ఉంటే అప్పుడు మనం సెల్ఫ్ జాయిన్ చేయాల్సి వస్తుంది ఏమైనా డౌట్ ఉందా ఇందులో